తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ నాయకత్వంలో నంద్యాల పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ సెంటర్ దగ్గరికి వెళ్లి ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి 5 రూపాయలు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. కానీ ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ నిరుపేదల పొట్టకొట్టే విధంగా అన్నా క్యాంటీన్లు మూసివేయటం జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్ కోసం డబ్బులు లేవని చెప్తున్న వైఎస్ఆర్ పార్టీ, గవర్నమెంట్ ఆఫీసులకి వైఎస్ఆర్ పార్టీ రంగులు వేయటానికి డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కక్ష సాధింపుగా ప్రతి కార్యకర్త మీద కానీ, ప్రతి ఒక్కరి మీద కానీ, ప్రతి నాయకుల మీద కూడా కక్ష సాధింపు జరుగుతూ ఉంది. ప్రభుత్వం దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. పత్రానికి నాంది అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే మూసివేసి అన్నా క్యాంటీన్ ఉన్నాయో ఇమీడియట్గా పేద ప్రజలు వరప్రసాద రెడ్డి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు అన్నా క్యాంటీన్ల దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ధర్నా అంటే ప్రొటెస్ట్ చేయడమే, ట్రాఫిక్ అంతరాయం కలిగడం కాదు. ఇప్పుడు ధర్నా చేసి ప్రజల ముందుకు ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పి ముఖ్యంగా ఈరోజు వారి ఆదేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేయడం చెప్తారు. ఇక్కడ మేము నిలబడిన కాడ మీకు అందరికీ తెలుసు, ఇక్కడ అన్నా క్యాంటీన్ లేదు. నంద్యాలలో 3 అన్నా క్యాంటీన్, నంద్యాల లాంటి పట్టణంలో 2 అన్నా క్యాంటీన్ పెట్టి 3 అన్నా క్యాంటీన్ పెట్టించారు. ఒకటి హాస్పిటల్ దగ్గర, రెండవది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. పేద ప్రజలకు వరప్రసాదమైనటువంటి ఈ అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే ఇటువంటి ముఖ్యమంత్రికి మరి ప్రజలకు గుణపాఠం చెప్పాలా? ఈ తొమ్మిదిలోనే ఇంత వ్యతిరేకత ప్రజలు రావడం అనేది ప్రపంచ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, ఈ ముఖ్యమంత్రి గారికి వచ్చింది. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రజలకు ఈ కర్నూలుకు వచ్చారు. నిన్న కర్నూలుకు వచ్చిన తర్వాత 15-16 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఒక్క మాట కూడా కర్నూలు అభివృద్ధి గురించి కానీ, కర్నూలు ప్రాజెక్టుల గురించి కానీ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అసలు కర్నూలు నుంచి లోకల్ కమిటీ స్థానిక శాసనసభ వైఎస్ జగన్ గారు సీఎం అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు మూసివేయడము చాలా దారుణము. పేదవారు 5 రూపాయలు పోయడానికి కడుపు నిండా తిని తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు మార్చుకొని కావాలంటే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టే బీదలు కట్టం పెట్టే అది ఎంతో ఉపయోగపడుతుంది. కానీ అలాంటిది క్యాంటీన్ తీసి పడేసి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా, దానికి ఇష్టం వచ్చిన కళలు చూసుకుంటా ఏమన్నా పర్లేదు, బాగలేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేశారనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి ఇంత అత్యధిక మేరకు గెలిపించారంటే రాష్ట్రం అంతటా ఎంతో నమ్మకం ఉండాలి. అంత అలాంటి నమ్మకం అనేది కూడా ఈరోజు 7 నెలల కాలంలోనే ప్రజల హృదయాల్లో ఉండి తొలగిస్తాం. మొదలుపెట్టిన పనులన్నింటివి కూడా మధ్యలో ఆపేసి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారని అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకున్నారో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఆగిపోయిన పనులన్నింటినీ కూడా ప్రారంభించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఈరోజు ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వచ్చేసాం.